పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలను నాటి అడవులను సంరక్షించుకోవాలని నీటిని సద్వినియోగం చేసుకోవాలని జలశక్తి అభియాన్ కేంద్ర డిప్యూటీ సెక్రటరీ షోహెబ్ అహ్మద్ కలాల్ టెక్నికల్ అధికారి రాకేష్ గుప్తలు అన్నారు శనివారం అంతర్గా మండలంలోని కుందనపల్లి గ్రామంలో కుందనపల్లి సెక్షన్ అటవీ శాఖ పరిధిలో జలశక్తి అభియాన్ నీతి ఆయోగ్ కేంద్ర సభ్యుల బృందం పర్యటించింది మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద అటవీ శాఖ పార్కు ముందు అటవీ ప్రాంతంలో తవ్విన కుంటే ఫారెస్ట్ శాఖ ద్వారా నిర్మించబడిన చెక్ డ్యాం ప్లాంటేషన్ పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కుందనపల్లి గ్రామ మహిళా సంఘాల గ్రూప్ సభ్యులతో ముచ్చటించి మహిళలు సంఘంగా ఏర్పడి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు కాగా పర్యటనకు విచ్చేసినటువంటి సభ్యులను మండల ఎంపీపీ దుర్గం విజయ జెడ్పీటీసీ ఆముల నారాయణలు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికి పట్టు షాల్వాళ్లతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీధర్ సత్యనారాయణ జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య ఎంపీడీవో బుక్య యాదగిరి నాయక్ ఎంపీడీవో సమ్మిరెడ్డి కుందనపల్లి సెక్షన్ అటవీ శాఖ అధికారి రహమతుల్లా ఖాన్ గ్రామ కార్యదర్శి విజయ్ ఈజీఎఫ్ సిబ్బంది అటవీ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు